రైట్ రామ్మూర్తి గారు మీరు చెప్పండి, అసలు ఈ సివిల్ సర్వీసెస్ అధికారులను సొంత రాష్ట్రంలో పనిచేసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలంటారు? అందరికి నమస్కారం. పెద్దలు చాలా మంది మాట్లాడారు, దిలీప్ గారు కూడా లైవ్ లో ఉన్నారు, వారికి ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికి నమస్కారం. వాస్తవానికి అత్యున్నత సర్వీస్ ఐఏఎస్ గాని ఐపీఎస్ గాని భారతదేశంలో ఆల్ ఇండియాలో ఎక్కడ వాళ్లకు ఆ స్థానం ఆ స్థాయి వచ్చిందంటేనే చాలా చాలా వాళ్ళ ఎంతో కష్టపడి సాధించుకున్న ఆ ర్యాంకులు గాని ఆ సర్వీసులు గాని ఉంటాయి. కాబట్టి ఎక్కడ చేయాలి, ఎక్కడ చేసినా కానీ ప్రజల శ్రేయస్సు కోసం ఒక సర్వీసు మోటోగా భారతదేశంలో వాళ్ళకి ఎక్కడ కేటాయిస్తే వాస్తవానికి అక్కడే చేస్తేనే వాళ్ళకు ఆ రాష్ట్ర ఎక్కడైనా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాష్ట్ర పరిపాలన సౌలభ్యం కోసం కేడర్ ని నిర్ణయిస్తారు ఎంతమంది అనేది. ఎంతమంది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మాకు 80 మంది కావాలని ఏమో పెడితే కనీసం ఒక ముగ్గురునే పంపించారు. కాబట్టి ఆ ఎక్కడ వారు ఇప్పుడు పోయినసారి కూడా సోమేష్ కుమార్ సార్ కు ఇక్కడ చాలా సంవత్సరాలు చేశారు. చివరి రిటైర్డ్ టైంలో ఆంధ్రాకి వెళ్లి రిటైర్డ్ కావాల్సిన అవసరం ఉంటది. అయితే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు సర్వీస్ ఎక్కడైతే వాళ్ళకి కేటాయిస్తారో అక్కడ చేస్తేనే బాగుంటది. కానీ వీళ్ళకు కూడా విసులుపాటు కోసము నిజంగా కాలేజీలు కానీ పిల్లల చదువుల కోసం కానీ లేదా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసము అడుగుతూ ఉంటారు. కానీ ఆ స్థాయిలో ఉన్న వారు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే ఆ రాష్ట్రంలో చేయడం, ఆ ప్రజలకు శ్రేయస్కరం, వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయనేది నాకున్న ప్రగాఢ విశ్వాసం. కానీ శ్రంజీవులు గారు చెప్పినట్టు కూడా ఎక్కడ కేడర్ వాళ్ళకున్న ఇంకా కోట్ల దగ్గరకు పోయి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కోట్ల దగ్గరకు పోయి మేము ఇక్కడే ఉండాలి, మేము ఇక్కడే పనిచేయాలి, మేము ఇక్కడైతేనే మేము బతకగలుగుతాం అనేది నా దృష్టిలో ఒక చదువుకున్న వ్యక్తులుగా ఇది మంచి పద్ధతి కాదేమో అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ కేడర్ అంటే వాళ్ళు నిజంగా ఎక్కడైనా ప్రజల కోసం చాలా నిక్కచ్చిగా చాలా బాధ్యత యుతంగా తీసే పెద్ద సర్వీస్ అది. కాబట్టి వాళ్ళు ఎవరు వచ్చినా ప్రజల కోసమే కాబట్టి ఎక్కడ వారు అక్కడ ఉంటే ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండయి, సరైన సమయంలో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటాయి అనేది నా అభిప్రాయం. మరి రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సిఎస్ సోమేష్ కుమార్ ఎందుకు అక్కడ జాయిన్ ఏపీలో జాయిన్ అయ్యి రిజైన్ ఎందుకు చేశారు? అదే అంటున్నాను, సోమేష్ కుమార్ గారు కాకుంటే రామేష్ కుమార్ గారు ఎవరో ఒకరు వస్తారు. కేడర్ అనేది ఎక్కడ కేటాయిస్తే అక్కడ పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండాలా? కానీ వాళ్ళకున్న పరిస్థితుల ప్రకారము, వాళ్ళకున్న ఇబ్బందుల ప్రకారము, మరి వాళ్ళకున్న ప్రేమ ప్రకారము వేరే సీఎంలు కూడా వేరే రాష్ట్రాలు కూడా కొంతమందిని కోరుకొని తీసుకొస్తాయి. వాళ్ళు తీసుకొచ్చుకుంటారు, వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అక్కడ కేంద్రంలో మరి కూడా పొలిటికల్ డ్రామా ఏమైనా జరుగుతున్నదేమో అనే ఒక అభిప్రాయం మాత్రం సర్వత్రా చర్చ ఉన్నది. ఈ పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ అది ఇంట్రాక్షన్ ఉండకూడదు అనేది నా అభిప్రాయం. వాళ్ళ సర్వీసులు ఎక్కడ ఉంటే అక్కడ చేయాలి, ఎక్కడకు కేటాయిస్తే అక్కడ చేస్తేనే వాళ్లకు బాగుంటది, ఆ రాష్ట్రానికి బాగుంటది, ఆ రాష్ట్రంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి బాగుంటది. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఒక ఉన్నత స్థాయి ఆఫీసర్లు కూడా ఊకే ట్రాన్స్ఫర్ అవుతుంటే కూడా వాళ్ళు సరైన పనులు చేయలేని పరిస్థితిలో కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుంటూ ఉంటాయి. ఎక్కడ కేడర్ అక్కడ ఉంటేనే మంచిగానే, నేను నా పర్సనల్ ఒపీనియన్ అది. అది ఎందుకంటే మా దిలీప్ గారి కూడా చాలా ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి చాలా మంది ఉన్నారు. కాబట్టి నాకు తెలిసిన సమాచారం, నాకు తెలిసిన విషయం అది, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే కొంచెం పరిపాలన సౌలభ్యం బాగుంటది, ఆ రాష్ట్రానికి వాళ్ళు సేవ చేసినట్టు ఉంటది. కాబట్టి ఆ కేడరు ఆటోమేటిక్ గా వాళ్ళు లేరనుకో, వేరే వాళ్ళు రావడం లేదు. నేను ఇప్పుడు కేడరు తెలంగాణకు కేటాయించిన వాళ్ళు ఆంధ్రలో పనిచేస్తాము అంటే తెలంగాణలో వాళ్ళకు నష్టం చేసినట్టే కదా. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే ఆ రాష్ట్రానికి ప్రజలు, ఆ ప్రజలకు మేలు జరుగుతుంది. వాళ్ళు ఉన్నత స్థాయి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఎవరున్నా వీళ్ళు లేకుంటే ఇంకోవాళ్ళు కోరుకుంటారు. కాబట్టి వాళ్ళ కేటాయించిన రాష్ట్రాలలో వాళ్ళు చేయడమే శ్రేయస్కరం అనేది నా అభిప్రాయం.